అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శ్రావ్య. మనం ఎక్కడైనా శివునికి అభిషేకం చేయడం చూసాం, కానీ ఆయన వాహనమైన నందేశ్వరునికి అభిషేకం చేయడం ఫస్ట్ టైం చూసా అండి. ఈ నందేశ్వర స్వామి అభిషేకం ప్రతి నెల అమావాస్య ముందు రోజు అంగరంగ వైభవంగా జరుగుతుందంట. ఇంతకీ ఇంత మహోత్తమైన కార్యక్రమం మన భీమవరం కొత్త బస్ స్టాండ్ దగ్గర శ్రీ పార్వతీ సమేత సోమేశ్వర స్వామి దేవాలయంలో జరిగిందండి. ఈ టెంపుల్ లో మెయిన్ హైలైట్ శ్రీ సోమేశ్వర స్వామి బ్రహ్మసూత్ర లింగం కలిగి ఉండటం, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంట. మనం చాలా రకాల శివలింగాల్ని చూసి ఉంటామండి, కానీ బ్రహ్మసూత్రం లింగం చాలా అరుదుగా కనిపిస్తుంది. ఈ దేవాలయంలో పార్వతీ పరమేశ్వరులతో పాటు విఘ్నేశ్వరుడు, కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే చోట ఉండడం విశేషం. అలాగే స్వామివారి క్షేత్ర పాలకుడిగా శ్రీ సీతా సమేత కోదండ రామస్వామి ఆలయం ఉండడం ప్రత్యేకత. ఇంకా నందేశ్వర స్వామి అభిషేకం మరియు పూజా విధానం గురించి మాట్లాడుకుంటే కన్నులు నిండుగా ఉంది, చాలా బాగుందండి. అలంకరణ చేశాక హారతి ఇచ్చారండి స్వామివారికి, నందేశ్వరునికి ఒకేసారి ఇచ్చారు. ఇక్కడ డమురుకం శంఖం శబ్దాలకి ఒక పక్క అలా హారతిని చూస్తుంటే ఆ టైంలో నిజంగా గూస్ బంప్స్ వచ్చాయండి. ఒక్కసారైనా ఇలాంటి మహోత్తమైన కార్యక్రమాన్ని చూడాలండి, మంచి పాజిటివిటీ ఉంటుంది. నెక్స్ట్ మంత్ మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.